భారతీయ జనతా పార్టీ ప్రజల నుండి విరాళాలు ఆశిస్తోంది. నిన్న స్వయంగా నరేంద్ర మోడీ 2000 రూపాయలు విరాళాన్ని పంపించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజామద్దతు పొందడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు సూచించారు. అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్డీఏ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేసిందని చెప్పారు. ఆదివారం సుదీర్ఘంగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో మోడీ వివిధ అంశాలపై సమాలోచనలు చేశారు. మే నెలలో మరోసారి తామే కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏ 3లో మొదటి 100 రోజులు వెంటనే చేపట్టాల్సిన పనులపై ప్రధానంగా సహచరులతో చర్చించారు. భారత్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన వికసిత దేశంగా తీర్చిదిద్దే దార్శనికత కోసం ఉపయోగపడేలా తొలి 5 ఏళ్ల కార్యాచరణ ఎలా ఉండాలనే అంశం మీద సమగ్రంగా చర్చించారు. మూడోసారి పగ్గాలు చేపట్టాక వెంటనే అమలు చేయదగ్గ అంశాలపై మంత్రులు తమ ఆలోచనలు పంచుకున్నారు. ఎన్నికలకు ముందు మంత్రిమండలి యావత్తు సమావేశం కావడం బహుశా ఇదే చివరిసారి. విజయం తర్వాత మళ్లీ కలుద్దామని మోడీ ఈ సమావేశంలో చెప్పారన్నటువంటిది ప్రధానంగా వినబడుతున్నటువంటి మాట. ఎస్పెషల్లీ ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల వేళ దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక విజ్ఞప్తి చేశారు. దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్న భారతీయ జనతా పార్టీకి విరాళాలు ఇవ్వాలని కోరారు. తన వంతుగా 2000 ఇచ్చినట్టు చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో సంబంధిత రసీదును పోస్ట్ చేశారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాలు బలోపేతం చేయడానికి బీజేపీకి విరాళం ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. నమో యాప్ ద్వారా మీరు కూడా ముందుకు రావాలని కోరుతున్నా అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల బాండ్ల మీద సుప్రీంకోర్టు నిషేధం విధించినటువంటి నేపథ్యంలో ఈ నెల 1న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విరాళాల సేకర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని షేర్ చేసినటువంటి రసీదు ప్రకారం పార్టీకి అందించే విరాళాలకి ఐటీ నుంచి మినహాయింపు ఉంటుంది.